Y0 175 కోసం జగన్ అండర్ ప్లే పాలిటిక్స్. వైసీపీ అధినేతగా ముఖ్యమంత్రిగా కూడా ఉన్న వైఎస్ జగన్ పక్కా ప్లాన్తో దూసుకువెళ్తున్నారు. విపక్షం కంటే ముందే జనంలోకి తన సైన్యాన్ని పంపిస్తున్నారు. నిజం చెప్పాలంటే గత 2 ఏళ్లుగా ఆయన ఏపీలోని 4 కోట్ల కుటుంబాల గడపలతో డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకున్నారు. గడప గడపకు వైసీపీ ప్రభుత్వం అన్నది అందులో భాగమే. ఇక Y0 175 అన్న నినాదంతో మరోసారి జనాలకు తమ పార్టీని పంపించారు. ఇక ఇప్పుడు సామాజిక బస్సు యాత్ర పేరుతో వైసీపీ వైపు ఉన్న వర్గాలను పటిష్టం చేసుకునే కొత్త ఎత్తుగడకు తెరతీశారు. ఇది రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు సాగుతోంది. మంత్రి నుంచి వార్డు మెంబర్ దాకా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే పార్టీ మొత్తం కదులుతోంది. అలా డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది. విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు యాత్రలు జనరలైజ్ చేస్తూ సాగుతూ ఉంటే వైసీపీ పక్కగా కొన్ని సెక్షన్లను టార్గెట్ చేస్తూ ముందుకు సాగడంతోనే వైసీపీ అధినేత వ్యూహం ఏంటో తెలుస్తోంది అని అంటున్నారు. ఈ నెల 26 నుంచి ఏపీ వ్యాప్తంగా వైసీపీ సామాజిక బస్సు యాత్ర మొదలవుతోంది. ఇక ఏపీలో ఈ బస్సు యాత్రను 3 ప్రాంతాలలో ఒకేసారి ప్రారంభిస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం జిల్లాలో మూలన ఉన్న ఇచ్చాపురంలో ఈ బస్సు యాత్ర సాగనుంది. అలాగే కోస్తా జిల్లాలలో ఈ బస్సు యాత్ర తెనాలి నుంచి రాయలసీమలో అనంతపురం జిల్లాలోని సింగనమల నుండి మొదలవుతుంది. ప్రతిరోజు ఒక్కో రీజియన్లో ఒక్కో మీటింగ్ వంతున 3 మీటింగ్స్ 3 ప్రాంతాల్లో సమాంతరంగా సాగుతాయి. అంటే రోజుకు 3 వంతున 60 రోజులలో ఈ సామాజిక బస్సు యాత్ర పూర్తయ్యేలా షెడ్యూల్ చేశారు. సెలవులు పండుగలు పక్కన పెడితే ఈ ఏడాది December 31తో ఈ బస్సు యాత్ర పూర్తయ్యేలా కూడా రూపకల్పన చేశారు. ఈ బస్సు యాత్ర పూర్తయ్యే నాటికి బలమైన వర్గాలు 90% ఉండే వర్గాలతో డైరెక్ట్ కనెక్షన్ వైసీపీకి ఏర్పడే విధంగా యాక్షన్ ప్లాన్ రూపొందించారు అన్నమాట. ఈ బస్సు యాత్రలో మంత్రుల నుండి వార్డు మెంబర్ దాకా వారే సారథులు. ప్రతి చోట లోకల్ లీడర్స్ని ముందున పెడుతూ అందరినీ ఒక్కటిగా చేస్తూ పార్టీ ఫస్ట్ అన్నట్లుగా చెబుతూ సాగే ఈ సందేశ యాత్ర వైసీపీకి అతి ముఖ్య యాత్ర. బలోపేతం చేసే యాత్రగా చెబుతున్నారు. అంటే తాము 5 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధినే చెబుతూ సాగుతుందన్నమాట. ప్రత్యర్థుల మీద విమర్శలు ఉండవు. మేము ఫలానా పని చేస్తామని చెప్పుకోవడం వల్ల పాజిటివ్ ఓటింగ్ రెట్టింపు అవుతుంది అన్నదే వైసీపీ ఆలోచన అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ సామాజిక బస్సు యాత్ర ఏపీ పాలిటిక్స్లో అండర్ ప్లే చేస్తూ సాగనుంది. ఓవర్ ప్లే చేస్తూ సాగే రాజకీయాల వల్ల రాజకీయ లాభం తక్కువ, ప్రచారం ఎక్కువ. అండర్ ప్లే పాలిటిక్స్తో వైసీపీ తాను అనుకున్న లక్ష్యాన్ని రీచ్ కావడం కోసమే ఇలా చేసిందని అంటున్నారు. చూడాలి మరి ఈ నెల 26 నుంచి వైసీపీ బస్సు యాత్ర ఏ తీరున సాగనుందో.